శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్యకారుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్యకారులు శ్రీ మామిళ్ళపల్లి సూర్య బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. శర్మ గారు, శ్రీమతి సోదమ్మ కొండయ్య దంపతులకు 1929 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన జన్మించారు. ప్రఖ్యాత నాదస్వర విద్వాంసులు శ్రీ పైడి స్వామి గారి వద్ద వీరి సంగీత విద్యాభ్యాసాన్ని గావించారు. వీరి 10వ ఏటనే రాజమండ్రిలో తమ 10వ తొలి కచేరీ చేశారు. 13వ ఏట మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి ఏ గ్రేడ్ కళాకారులుగా గుర్తింపు పొందారు. శ్రీ శర్మ గారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీత అధ్యాపకులుగా ఉండి ఎంతో మందికి సంగీత విద్యను బోధించారు. ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గురించి మరిన్ని వివరాలు అందించడానికి వారి శిష్యులు డాక్టర్ రాధా సారంగ పండి గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్కారం అండి. నమస్కారం అండి. శర్మ గారు రాజమండ్రి వాస్తవులు. వారు తిరుపతి సంగీత కళాశాలలో అధ్యాపకులుగా ఉన్నారని చెప్పి మనందరికీ తెలుసు. మీరు కూడా అక్కడ నేర్చుకున్నారు అని మీరు చెప్పారు. ఆ నేపథ్యాన్ని వివరిస్తారమ్మా. తిరుపతి ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నేను 1986లో సంగీత ప్రవీణ కోర్సుకు గాను జాయిన్ అవ్వటం జరిగింది. అప్పట్లో ఉండేటటువంటి ప్రముఖ విద్వాంసులు శ్రీ డి పశుపతి గారు, ఎంఎస్ బాలసురణ శర్మ గారు, శ్రీ ఎస్ఆర్ జానకి రామన్ గారు, శ్రీ విఎల్ జానకి రామన్ గారు తదితరులు అధ్యాపకులుగా ఉండేవారు. అక్కడ మీరు అప్పుడు సంగీత ప్రవీణ కోర్సు చేసేవారండి? అవునండి. అప్పుడు శర్మ గారు మీకు అధ్యాపకులుగా ఉండేవారు? అది 2 సంవత్సరాల కోర్సు. అయితే మాకు సంగీత ప్రవీణ కోర్సు అది ఎంఏకి ఈక్వలెంట్ అని చెప్పడం వలన నేను అందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కోర్సు నేర్చుకోవడం ద్వారా నేను దాదాపు 40-50 కీర్తనలు వారి ఆధ్వర్యంలో నేర్చుకోవడం జరిగింది. శర్మ గారి దగ్గర నేర్చుకున్నారు. అంటే వారు నేర్పే విధానం గురించి చెప్తారా? అంటే నా ముందర నేపథ్యం ఏంటంటే బీఏ నేను చదువుకొని సంగీతం అక్కడికి వెళ్ళడం జరిగింది. కొంత పరిజ్ఞానమే నాకు ఉండడం జరిగిందన్నమాట. అయితే వారు కీర్తన నేర్పే విధానం సులువుగా విద్యార్థికి ఏ విధంగా సంగతులు వస్తాయి అని గ్రహించి విద్యార్థి లెవెల్ని బట్టి వారు చెప్పడం, అంటే నేను ఇప్పుడు వారి అధ్యయనం వారి దగ్గర అధ్యయనాన్ని నేను ఇప్పుడు ఆకలింపు చేసుకుంటున్నాను. ఏంటంటే అప్పుడు నా నేపథ్యం సంగీతం కొంత నేర్చుకుని నాకు వెళ్ళటం జరిగింది. అయితే ఆయన కీర్తన చెప్పే విధానంలో ప్రతి కీర్తన చిన్న రాగం అవ్వనండి, అంటే అది ఒక జయంతసేన రాగం, లేకపోతే ఒక వసంత భైరవి రాగం, లేకపోతే ఒక కళ్యాణి రాగం, లేకపోతే ఒక వాగధీశ్వరి వంటి వివాది రాగాలను కూడా ఆయన ప్రతి సంగతిని అది స్వరంతో చెప్పి ఆ రాగ భావాన్ని ఆకలింపు చేసుకునే విధానంగా విద్యార్థికి అందించారు. స్వరంతో చెప్పడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వారు వివాద రాగాలు పాడడంలో చాలా ప్రత్యేక శైలి అని చెప్పి, వారు పల్లవులు కూడా చాలా పాడేవారని చెప్పి ఒక వారు, అంటే నేను చదువుకునేటప్పుడు కొన్ని పల్లవులు ఆయన కడపలో కచేరీకి వెళ్ళేవారు అన్నమాట. ఆయన కడప రేడియో నుంచి పాడేవారు అన్నమాట. అయితే అప్పట్లో నాగానందిని, జాలవరాళి, రసికప్రియ ఇలాంటి వివాది రాగాల్ని అలవోకగా ఆయన గురించి క్లాసులో అధ్యయనం చేసేటప్పుడు కూర్చొని చూస్తుంటే ప్రతి నిమిషం ఆయన తాళం వేస్తూనే కనిపించేవారు. అంటే లయబ్రహ్మ ఆయన. ఆయన స్వరం స్వరకల్పన మనం చూస్తే ఆసు ఆసుగా 100 ఆవృతాలు ఆయన వేస్తూ పాడుతూ దానికి ముక్తాయల్ని కట్టడం ఆయన తాలూకా ప్రత్యేకత. పల్లవులు కూడా అక్కడికక్కడికే కట్టి పాడేవారని చెప్పి మనకి
సాసుగా నాకు తెలిసిన ఒక ఒక రెండు ఒకటి రెండు పల్లవులు నేను విన్నది సుధామయి రసిక ప్రియే సుందర బాల సుబ్రహ్మణ్య జనని సుధామయి రసిక ప్రియే సుందర బాల సుబ్రహ్మణ్య జనని సుధామయి రసిక ప్రియే అని రసిక ప్రియలో నేను విన్న ఒక పల్లవి మాత్రం ఇది. బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి అనమాచల కీర్తనలకి ఉన్న అనుబంధాన్ని వీరు సప్తగిరి సంకీర్తనలైనటువంటి కొండలలో నెలకొన్న అది ప్రఖ్యాతి పొందినటువంటి కీర్తన. దానితో పాటుగా చాలా కీర్తనలు వారు స్వరరచన చేశారు. అయితే అందులో భాగంగా ఒక రెండు మూడు కీర్తనలు మాకు విద్యార్థినులుగా మాకు నేర్పడం జరిగిందన్నమాట. ఒకటి కాంభోజ రాగంలో, మరొకటి శ్రీరాగంలో. ఒకసారి పాడతారమ్మా. పతియే దైవము తనకు, పతియే దైవము తనకు, పతియే భాగ్య ఫలము వెతలేల చెలుల విభుని దూరకు రే. పతియే దైవము తనకు, పతియే భాగ్య ఫలము వెతలేల చెలుల విభుని దూరకు రే. పతియే దైవము తనకు, ఇది కాంభోజలో కీర్తన. శ్రీరాగంలో కూడా చేశారని చెప్పి చెప్పారు, అది కూడా పాడండి. దైవకృతమే వరికి తప్పింప రాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయే. దైవకృతమే వరికి తప్పింప రాదనుచు భావించి జనులాడు పలుకు నిజమాయే. దైవకృతమే వరికి ఇలాగా కీర్తనలు అంటే నేను నేర్చుకునే ఒక రెండు మూడు కీర్తనలు నేర్చుకున్నాను. చాలా అనమాచల కీర్తన స్వరరచన చేశారు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ కొండల్లో నెలకొన్న చాలా ప్రఖ్యాతి పొందింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమయ్యేటటువంటి అజ్ఞాత వాగ్గేయకారులు అనే ధారావాహికలో ఎంతోమంది ప్రఖ్యాత ఆంధ్ర వాగ్గేయకారులు వారి జీవిత విశేషాలతో పాటు వారి రచనలను కూడా శ్రీ వైజర్స్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు వారి శిష్యుల ద్వారా సంగీత శిక్షణ ఇవ్వటం చాలా ముదావహం. తెలుగు జాతికి, తెలుగు భాషకి, అదేవిధంగా తెలుగు సంగీత లోకానికి మరపురాని సంగీత సేవ చేస్తున్నారు, వారికి నా కృతజ్ఞతలు. ఈనాటి ఈ కార్యక్రమం ద్వారా శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి రెండు రచనలతో మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి శ్రీ విజయ శంకరి విజయశంకరి రాగం ఆదితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రభ్యులస్తు. ఇప్పుడు నీకు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి రచన చెప్తున్నానమ్మా. రాగం విజయశంకరి, తాళం ఆది. ముందుగా ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్తా. సరి మదని సరి మదని సాని దరి సాని దరి స. ఈ విజయశంకరి రాగంలో మనకి మొట్టమొదటి రచన ఇది. బాలసుబ్రహ్మణ్య శర్మ గారు మనకి రాగాన్ని అందించారు. ఆరోహణ అవరోహణ ఒకసారి పాడతామమ్మా. పాడతాను.
సరి మదని సానిద మరి స పల్లవి చెప్పుకుందామా? చెప్పుకుందాం గురు. శ్రీ విజయ శంకరి సానిద మరి స సానిద మరి స శ్రీ విజయ శంకరి. అది మొదటి సంగతి. రెండోసారి పాడినప్పుడు ఈ సంగతిలో శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి సరి మదని సరి మదని ఆశ్రిత జన శుభకరి ఆశ్రిత జన శుభకరి. అది మొదటి సంగతి. అసలు పాడతావా? శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి శ్రీ. మొదటిసారి పాడినప్పుడు శంకరి అని చెప్పి ఆపుతాం, రెండోసారి ఆశ్రిత జన శుభకరి మనం పాడతాం. ఒకసారి రెండు కలిపి పాడతావా? శ్రీ విజయ శంకరి శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి. అది మొదటి సంగతి. ఓకేనా? రెండవ సంగతి, సరి 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 మరి రి స స సరి రి మదని సరి 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 మరి రి స స సరి రి మదని శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి. ఇది రెండవ సంగతి. ఒకసారి పడతాం రెండవ సంగతి. శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి. మూడో సంగతి చెప్పుకుందామా? చెప్పుకుందాం. సరి మరి దదని నిదమ మరి రి స స సరి రి మదని సరి మరి రి సని నిదమ మరి రి స స సరి రి మదని శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి. మొదటి నుంచి అన్ని సంగతులు ఒకసారి పల్లవి పాడతామా? శ్రీ విజయ శంకరి శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి 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 శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి. ఈ విజయ శంకరి రాగం చాలా అరుదైన రాగం. మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా గాంధారం లేదు, పంచమం లేదు, సారి మాద నీ స అవడవ రాగం. అంటే ఆరోహణలో అవరోహణలో కూడా ఐదే స్వరాలు ఉన్నాయి కాబట్టి అవడవ రాగం అంటాం. సరి మాద నీ సీద మరే స అంటే ఇదివరకు ఈ రాగంలో మనకు రచనలు అస్సలు లేవు. ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం సర్మ గారు ఈ రాగాన్ని మనకు పరిచయం చేశారు. చాలా అరుదైన రాగం. ఈ రాగంలో స్వరకల్పన వేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. పంచమం రాకుండా జాగ్రత్తగా పాడాలి, చాలా జాగ్రత్తగా పాడాలి. మాద ప్రతి మధ్యమం తర్వాత చతుర్శుద్ధి దైవతం వచ్చేస్తుంది. మధ్యలో పంచమం రావడానికి చాలా అలవాటు ఉన్న రాగాలు చాలా ఉన్నాయి మనకి. అందుమూలన పంచమం రాకుండా జాగ్రత్తగా పాడాలి. ఈ రాగంలో ఈ కీర్తన బాగా సాధన చేసి కచేరీల్లో పాడుతూ స్వరకల్పన కూడా వేసుకోవచ్చు కాబట్టి మంచి కీర్తన బాగా సాధన చేసి కచేరీల్లో పాడారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. శ్రీ విజయ శంకరి శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన శుభకరి శ్రీ విజయ శంకరి ఆశ్రిత జన
ఇప్పుడు కరుణ జోడవే కన్యాకుమారి కరుణ జోడవే సావేరి రాగం ఆదితాళం నమస్కారం గురుగారు అఖండ సంగీత విద్యాప్రాప్తి ఇప్పుడు నీకు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు రచన సావేరి రాగంలో చెప్తాను ఆదితాళం ముందుగా రాగం ఆరోహణ అవరోహణ చెప్తా సరే మా పద సరే మా పద సానిద పమ గారిస సానిద పమ గారిస ఈ సావే రాగానికి ఆ గాంధారం ఉందే చాలా ప్రాణం మనకి రాగాల లక్షణాలు చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క స్వరం జీవస్వరం అని చెప్తుంటాం జీవస్వరం అన్న అంశస్వరం అన్న ఒకటే అంటే జీవస్వరం అంటే ఆ రాగంలో ఆ పర్టికులర్ నోటు చాలా ప్రాణం అన్నమాట అలాగే అల్పత్వ బహుత్వ అంటారు రాగ లక్షణాల్లో కూడా అల్పంగా వచ్చే స్వరం అంటే ఎక్కువగా వచ్చే స్వరాన్ని బహుత్వ అలాగే ఈ గాంధారం సావేరి రాగంలో చాలా డామినెంట్గా వినపడుతుంది రావాలి కూడా వస్తేనే ఆ రాగ ఛాయ వస్తుంది అలాగే రీ ఉందే సరే ఆ రీ కూడా సారి 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 అని పలుకుతాం అంటే రీ షడ్జంలోనే పలుకుతుంది అందుకని మన విద్వాంసులు మన పూర్వీకులు కొంతమంది ఏమన్నారంటే సావేరులో రీ సావే రీ అన్నారు అంటే సావే రీ అంటే రీ సాలోనే పలుకుతుందని అర్థం అనమాట సావే రీ సావేరి రాగం సరే మా ప దాని ద మగారి
సరి మా పదస్ సారి దప మగారి సరి మా పదస సాని దప మగారి స గమ 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 దాని అనుస్వరం గావగామరి రే సారి 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 అది ప్రాణం సావేరు రాగానికి ఏమా ఇంకొకసారి ఆరోహణ అవరోహణ పాడతావా పాడు సరి మా పద సాని దాప మగరిస పల్లవి చెప్పుకుందామా మూడు అక్షరాలు జాగా కరుణ జోడవే కన్యాకుమారి సరి మామ పద నిదపమ సరి మామ పద నిదపమ కన్యాకుమారి కన్యాకుమారి కరుణ జోడవే కన్యాకుమారి కరుణ జోడవే కన్యాకుమారి అది మొదటి సంగతి రెండవ సంగతి కరుణ జోడవే సనిదప మగారి సనిదప మగారి కరుణ జోడవే కరుణ జోడవే సరి మరి మపమ్మ కన్యాకు కన్యాకు మరి పద నిదపమ మరి కన్యాకు మరి కన్యాకు మరి కరుణ జోడవే కన్యాకు మరి కరుణ జోడవే కన్యాకుమారి రిమ పామ కపాడు కపరిమ కపాడు కపాడు మమ్మ దాద మమ్మ మణిప దాద మణిప పార్వ అని దాని అనుస్వరం దాద మమ్మ మమ్మ కపాడు మమ్మ రిమ పాపమ దాద కపాడు మమ్మ పదసని దాప పదసని దాప కామిత ప్ర కామిత ప్ర ధని దపమ దాయని ధని దపమ దాయని దాయని కపాడు మమ్మ కామిత ప్రదాయని కపాడు మమ్మ కామిత ప్రదాయని కరుణ జోడవే కరుణ జోడవే కచేరీలో ఉప ప్రధానాంశంగా పాడచ్చు ఈ రచన సావే రాగం పాడి ఈ కీర్తన పాడి స్వరం వేసుకోవచ్చు అనమాట బాగా సాధన చేసి కచేరీలో పాడి అఖండ సంగీత విద్యార్థి ka
పరమపవనిని పరమపవనిని పద సరోజములు బట్టి నటి వేళ పతి తుడైన కన్ను పరమపవనిని పద సరోజములు బట్టి నటి వేళ పతి తుడైన కన్ను కరుణ పాలబడిన బాల సుబ్రహ్మణ్యుని పై దళ మేల నీగ భక్తి తోడని పాలబడిన బాల సుబ్రహ్మణ్యుని పై కరుణ ప్రదాయని కరుణ జోడవే కన్యా కుమారి మీ ముందుకు వచ్చా. ఈనాటి ఈ కార్యక్రమం ద్వారా శ్రీ ఎంఎస్ బాలసుబ్రమణ్య శర్మ గారి రెండు రచనలను మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రమణ్య శర్మ గారి మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. Now